హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు అయితే మాత్రం నాతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. గెస్ట్ ఒక్కలే కాదండి, స్పెషల్ కప్పులు ఉన్నారు నా దగ్గర. సో చాలామంది చాలా డేస్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. బ్యూటిఫుల్ కపుల్ అండ్ నాని అండ్ పింకీ మనతోనే ఉన్నారు. హాయ్ నాని. హాయ్ అక్క. హాయ్ పింకీ. హాయ్ అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమింగ్ చాలా బాగుంది అండ్ ఎలా కాపాడుకుంటున్నావు? కాపాడుకోలేకపోతున్నాను. ఎలా? అలానే అందరూ ఆ స్మైల్కి అందరూ ఫ్యాన్స్ అయిపోతారు. అంటే చెప్పాను కదా నేను ఆల్రెడీ, స్మైల్ పక్కన నాని అన్న అని పెడితే ఓకే, ఓన్లీ నానిని స్మైల్ బాగుంది అంటే బ్లాక్ లిస్ట్, సింపుల్. నేనే వాడతా చూడండి. అమ్మాయిలు జాగ్రత్త. వాట్సాప్ స్కాన్ కూడా ఉంది. హ్యాపీనెస్ ఏంటి అంటే వాళ్ళ నుంచి ఏమన్నా మెసేజెస్ అవి వచ్చినా నాని ఫస్ట్ అయితే రెస్పాండ్ అవ్వడు. మంచిగా అందరినీ సిస్టర్ బాగా చూసుకుంటాడు. ఫస్ట్ అయితే యాక్సెప్ట్ చేయం కదా, మనకి అంత టైం ఉండదు, ఓపెన్ చేయం కదా రిక్వెస్ట్లు. కాబట్టి తర్వాత ఓపెన్ చేస్తే నేను ఎవరినైతే పర్టికులర్గా ఓపెన్ చేశాను, ఎవరు ఓకే తినా ఓకే, నేను బెటర్ పైన సిస్టమ్ పెట్టేది. అలానే కాదు, అది తన ఇష్టం. అంటే మనకి ఒక నమ్మకం అనేది ఉన్నప్పుడు నేను వాడట్లేదు. ఇన్ కేస్ వాడినా ఆయన మాక్సిమం వాడుకుంటాడు బాగానే. అలా చెప్పు, అప్లోడింగ్ అంతే. అప్లోడింగ్ కి పాపం వాడతాడు. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అది కూడా నాకు టైం రావట్లేదు. ఇప్పుడే ఇంకెలా, మరి పెద్ద పెద్ద హీరోస్ వాళ్ళందరికి లేడీ ఫ్యాన్స్, ఇప్పుడు విజయదేవ్ వరకు అందరు గర్ల్ ఫ్యాన్సే, మరి తనకి వచ్చే వైఫ్ అలా ఫీల్ అయితే ఎలా అవుతుంది? జస్ట్ అక్కడి వరకే, లోపల మనమే కదా ఎక్స్క్యూజ్ చేస్తున్నాం. చేయాలి మరి, తప్పదు. మళ్ళీ ఇంటర్వ్యూ అయిపోయిందో మీకు ఉంటది. మళ్ళీ ఈయన ఎందుకంత పొసెసివ్ అయిపోతున్నావు అని కావాలని నన్ను రెచ్చగొట్టడానికి ఇంకెక్కువ చేసేస్తారు. అందుకే మనం పట్టించుకోలేదు అనుకో, పట్టించుకోవట్లేదు కదా అని కాముంటారు. నేను ఉన్నావని నువ్వు అంటే ఇంకా దీనికి ఇంకా చేద్దాము అని చెప్పి రెచ్చగొట్టేద్దామని అప్పుడు ఇంకా మెసేజ్ ఓపెన్ చేస్తారు. అయితే డన్. ఫస్ట్ మీ ప్రాపర్ ఎక్కడ, మీ ప్రాపర్ ఎక్కడ, మీ ఇద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, కాలేజా జాబ్ ఏంటి? స్టార్ట్ చే, స్టార్ట్ చేయాలి. మనం ఇక్కడ లేడీస్ కదా, జెంట్స్ ఫస్ట్. యా ఓకే. మా ప్రాపర్ అయితే అది శ్రీకాకుళం, ఒక నేటివ్ ప్లేస్ మాత్రం. డాడీ వాళ్ళందరూ అక్కడే ఉంటారు, కానీ నేను చిన్నప్పటి నుంచి మాత్రం స్టడీస్ అన్ని ఇక్కడ చేశాను. అండ్ 10th అలా డిస్టర్బెన్స్ వల్ల అక్కడ చేసి మళ్ళీ ఇంటర్ నుంచి ఇక్కడే, ఇంటర్ నారాయణ. అండ్ ఇప్పుడైతే రఘు 3rd ఇయర్ అవుతుంది కాలేజ్ బీటెక్. ఫ్యామిలీ డాడీ హౌసింగ్ వర్కింగ్ ఫిటర్, మమ్మీ ఏమో ఖాళీ ఇంట్లో. యా బ్రదర్ ఉన్నాడు, సేమ్ నాలాగే ఉన్నాడు, కాబట్టి కొంచెం షార్ట్. రీసెంట్గా ఫోటో ఒకటి చూసాను స్టేటస్ లో, నానియా ఇంకెవరైనా అనుకున్నాను నేను. తను ఫేసెస్ వరంగల్ అండ్ ఎన్ఐటి. స్టార్టింగ్ లో వీళ్ళిద్దరూ నన్ను బాగా పట్టించేవారు, వాయిస్ ఒకేలా ఉంటుంది. ఫస్ట్ రిలేషన్ స్టార్టింగ్ లో 4 ఇయర్స్ బ్యాక్ నేను కాల్ చేస్తే నేను వాయిస్ వినేదాన్ని నాని అనుకుని నానితో మాట్లాడేసేదాన్ని. ఓ 10 మినిట్స్ స్టార్టింగ్ లో ఫస్ట్ 2 మంత్స్ వదిన నేను సునీల్ అన్నయ్య పడుకున్నాడు అనగానే అయ్యో ఇదేంటి, నేనేమో కాల్ చేసి బుజ్జి ఎక్కడున్నావు అంటే వాడు నవ్వుకునేవాడు అనమాట. తర్వాత ఇంకా కావాలని నాని పడుకుని పోయిన తర్వాత కూడా నాతో వాయిస్ మెసేజ్ అవి కూడా చెప్పు అంటే ఇంకా అది కాదు నాని, ఇది నాని, అది నాని అనేసి. అసలు చాలా కష్టం కనిపెట్టడం. పాపం చాలా ఆడుకున్నారు, చాలా ఆడుకున్నారు. ఇప్పుడు నువ్వు వాడుకుంటున్నావు కదా, అమ్మ నాకు ముందే భయం నాకు వద్దు, అందుకే నేను లవ్ చేశాను సిస్టర్స్.
సూపర్. సో పింకీ మీది మీది ప్రాపర్ ఎక్కడ? మాది విజయనగరం. అండ్ నేను స్కూలింగ్ అంతా మా ఊర్లో 8th వరకు చేసా, 9th 10th ఇక్కడ వైజాగ్. అండ్ ఇంటర్ నేను చైతన్య. అండ్ ఇప్పుడు బీటెక్ ఇద్దరం సేమ్ రఘు, థర్డ్ ఇయర్ బీటెక్ సిఎస్సి. సూపర్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్? డాడీ గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎం, అండ్ మమ్మీ వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశారు. బట్ జాబ్ అది ఇష్టం లేదు, హౌస్ వైఫ్. నాకు అన్న ఉన్నాడు, అన్న వచ్చేసి బయోటెక్నాలజీ బయోటెక్లో జాబ్ చేస్తున్నాడు. అంత బైపీసీ టర్మ్స్, నాకు బైపీసీ డయాగ్రామ్ చూసి, సో ఇంకా నాకు బైపీసీలో టచ్ లేదు. అంతే మొత్తానికి ఇది ఫ్యామిలీ బ్యాక్. ఫ్యామిలీ బ్యాక్ ఎస్. ఇలా నడుస్తున్న టైంలో ఫస్ట్ ప్రపోజల్ ఎవరు పెట్టారు? ప్రపోజల్ అంటే అలానే, అంటే ప్రపోజల్ మా లవ్ స్టోరీ అంతా కొంచెం డిఫరెంట్. ప్రపోజ్ చేయాలి అని కాదు, లవ్ అని కాదు, కానీ ఇంటెన్షన్ మాత్రం అలానే. అంటే ఇప్పుడు ఎలా అంటే ఫ్రెండ్లీగా మాట్లాడేవాడిని. స్టార్టింగ్ మాత్రం నాకైతే మాత్రం మీ నారాయణ కాలేజ్ మేడం గారు చైతన్య కాలేజ్. అసలు నారాయణ చైతన్య కాలేజ్ బస్ స్టాప్ బస్ స్టాప్ లో అలా 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 కొంచెం ఎవరు ఎవరు పొసెసివ్ అయ్యేవారు బిఫోర్ రిలేషన్, బిఫోర్ స్టార్టింగ్ మాట్లాడుకునే టైంలో? నేనే అంటే అప్పుడు బాగుంటది కదా, కొంచెం ఎవరు మాట్లాడినా కొంచెం బంగారం కదా తీసుకెళ్ళిపోతుంది. సో కొంచెం అలా అలా ఫీల్ అయ్యింది. అంటే నాతో మాట్లాడకపోతే నేను తెలియదు కదా అప్పుడు, తను మాట్లాడుతుంటే కొంచెం ఏదో అలా పొజిషన్ అయిపోయి ట్రై చేశాను. అలా తన బర్త్డేకి అయితే మాత్రం అలా ఇంకా చెప్పాను. సో మొత్తానికైతే అలా స్టార్ట్ అయింది అనమాట. అలా స్టార్ట్ అయింది. సో మొత్తానికి ఇప్పుడు 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 ఎలాగ అంటే లైక్ రీల్స్ చెయ్యాలి అన్న థాట్ ఎలా వచ్చింది? ఫస్ట్ ఏ రీల్తో స్టార్ట్అప్ అయింది? అండ్ పాపులారిటీ ఎలా వచ్చింది? ఎక్కడ టర్నింగ్ ఇచ్చింది? మేడం అయితే మాత్రం రీల్స్ అన్నా ఫొటోస్ అన్నా, ఫొటోస్ చాలా ఒక డ్రెస్ వేసుకుంటే ఇలా అలా అలా గర్ల్స్ అంటే ఉంటారు, కానీ ఒక్క ఎత్తిని చూసిన తర్వాత నాకు తెలిసిందా నిజమే అనేసి అలా పిక్స్ అండ్ వీడియోస్ అన్నీ చేసేది అనమాట. ఎందుకు అలా పెంచదని నాకు తెలియదు. నేనైతే స్టార్టింగ్ అయితే మాత్రం నాకు చాలా షై, ఇప్పుడు కూడా కొంచెం షై అనుకోండి. మాట్లాడేవాని కాదు అండ్ వీడియోస్ కూడా నాకు చేసేవాని కాదు. తిని చేసి ఒక వీడియో మధ్యతో మామూలు చేసి పోస్ట్ చేసింది. అప్పుడు ఏంటి మ్యూజికల్ ఇల్లునా డబ్ స్మాష్? లేదు, ఫస్ట్ నేను మ్యూజికల్ డబ్ స్మాష్లో సింగిల్ వీడియోస్ చేసుకుని ప్రైవేట్ అకౌంట్, వాళ్ళు బయట వాళ్ళు చూస్తే యాక్టింగ్ వాళ్ళు కామెడీ చేస్తారని చెప్పి నేను ప్రైవేట్ అకౌంట్లో పెట్టి ఓన్లీ నాని ఒక్కడే ఫాలో అయ్యాను. ఇంకా నాని తప్ప నా వీడియోస్ ఎవరు చూసేవారు కాదు. అందులో మ్యూజికల్లో ఒక వీడియో వైరల్ అయింది, అప్పుడు పబ్లిక్ చేశాను. పబ్లిక్ చేసిన తర్వాత ఒక వీడియో మహానటి మూవీది, అప్పుడుది మహానటి మూవీ కాదు సావిత్రిది, ఒక డైలాగ్ ఏదో నేను ఇంత స్టిక్కర్ పెట్టుకుని అది వైరల్ అయింది. తర్వాత ఎందుకు వీడియోస్ చేయకూడదని అలా స్టార్ట్ చేద్దాం అనుకుని మ్యూజికల్ ఆపేశారు. తర్వాత టిక్టాక్, టిక్టాక్లో కూడా నేను ఫస్ట్ ప్రైవేట్ అకౌంటే, తర్వాత పబ్లిక్ చేశాక దీని బర్త్డేకి పిచ్చిగా నార్మల్గా సెల్ఫీ వీడియో హ్యాపీ బర్త్డే నాని చిన్న అని చెప్పి ఇలా ఇలా అన్నా, అది చాలా వైరల్ అయిపోయింది. 1 డేలో నాకు 10K ఫాలోవర్స్ వచ్చేసారు, ఆ వీడియో 100K వ్యూస్ వచ్చేసింది. నేను ఇంకా పడుకుని లేవు కానీ, అంటే ఇప్పుడు ఇప్పుడు 10K వ్యూస్ అంటే 10K అప్పుడు 10K ఫాలోవర్స్ 10K ఫాలోవర్స్ 10K ఫాలోవర్స్ అని చెప్పి నేను అసలు పండగ చేసేసుకున్నా. తర్వాత నుంచి అలా అలా స్టార్ట్ చేసాము టిక్టాక్లో. టిక్టాక్లో చాలా బాగున్నారు. మాకు అప్పుడు 4 lakhs ఫ్యామిలీ వచ్చిన తర్వాత టిక్టాక్ బ్యాన్ అయిపోయింది. తర్వాత ఇన్స్టా స్టార్ట్ చేసాం. ఇన్స్టాలో మాకు 10K 20K ఇద్దరం సేమ్ ఒకేసారి వచ్చింది. నాకు తినికి ఒకే రోజు 10K ఒకే రోజు 20K ఫాలో అంటే ఒక పర్సన్ ఇద్దరిని ఫాలో అవుతుంది. ఇన్స్టా ఎలా అంటే మామూలుగా రీల్ ఇంకా ఇది ఆపేసిన తర్వాత ఇంకా షార్ట్ వీడియో యాప్ ఇంకా చాలా మంది మోజ్లోకి వెళ్ళిపోయారు, జోష్ అలా వెళ్ళిపోయారు. కానీ మాకు ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా ఇన్స్టాలో ఓన్లీ ఇన్స్టాలోనే పిక్చర్స్ పోస్ట్ చేసుకోవడానికి దానికే వాడేవాళ్ళం మేము. ఒక మొన్నటి వరకు టిక్టాక్ ఆపేసినంత వరకు ఆపేసిన తర్వాత ఇంకా రీల్స్ స్టార్ట్ చేశారు అందరూ. ఓకే రీల్స్ చేస్తుంటే వస్తుంది అనేసి అలాగా రీల్స్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తూ కొంచెం అలాగా ఇప్పుడు కొంచెం నాది ఫస్ట్ వైరల్ అయిన వీడియో అయితే బండి పెట్రోల్. అదేంటి అంటే నార్మల్గా బేసిక్ అందరికీ పెట్రోల్ స్మెల్ ఇష్టం కదా, మా ఇద్దరం ఉంటాము. నేను పెట్రోల్ క్యాప్ ఓపెన్ చేసి హా నీళ్ళ కలిసి పడిపోయినట్టుండదు, అది బాగుంది. నాకు అప్పుడు అనిపించింది కాన్సెప్ట్స్ చేస్తే వెళ్ళట్లేదు ఇలాంటి కామెడీగా, ఇది ఇందులో ఏ కాన్సెప్ట్ లేదు, ఇది ఎందుకు వెళ్ళింది అని. అప్పుడు నాకు తెలిసింది ఏంటి అంటే మనం డైలీ లైఫ్లో ఏం ఫేస్ చేస్తాం. ఇప్పుడు ఒక ఇద్దరు లవర్స్ ఉంటే గొడవ పడిన వీడియోస్, నెక్స్ట్ ఇంకా రియల్ లైఫ్లో లవర్స్ ఎలా ఉంటారు, ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళని ఎలా ఉంటారు, ఒక అమ్మాయి వస్తే నేను ఎలా ఫీల్ అవుతాను, ఒక అబ్బాయి వస్తే తను అలా ఫీల్ అవుతాడు. సో రెగ్యులర్గా మనం లైఫ్లో చూసినవి వీడియోస్ కాన్సెప్ట్గా తీసి పెడితే వైరల్ అవుతాయి అని ఫిక్స్ అయ్యాం. అప్పుడు మా ఇద్దరం ఒక కాన్సెప్ట్, మా ఇద్దరి మధ్యన ఏమైనా ఒకరు అయిందంటే ఓకే ఇది వీడియోలో చేస్తే బాగుంటుంది కదా, కొంచెం అలా ఇంప్రూవ్ చేసి ఒక వీడియో టైప్లో చేసి అలా. నేను ఓన్లీ వీడియో ఐడియా ఇస్తాను,
ఎడిటింగ్ మొత్తం అంతా నాని. నాకు ఏ కష్టం ఉండదు అక్కడికి. ఏదో ఎడిటింగ్ అంతా ఎక్కడ చేస్తావు నాని? ఫోన్లోనే. ఇప్పుడు యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు, అదంతా కూడా ఫోన్లో ఎడిటింగ్ చేస్తారా? అదంతా మన యూట్యూబ్ టీం ఉన్నారు కదా, అట్లా కష్టం. అదంతా వైజాగ్ కుర్రోడు చూసుకుంటాడు. రీల్స్ వరకు మనకు అలా అయితే విఎన్ లో అలా నార్మల్ గా చేసుకుంటాం. రీల్స్ వరకు, రీల్స్ వరకు విఎన్ ఇన్షన్స్ ఇలా తిరగడం అలా తిరగడం నాకు కూడా రాదక్క. నాకు ఇన్ షార్ట్లో నాకు ఏమైనా ఒక ప్రమోషన్ వీడియో వస్తే దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే నేను అక్కడ ఇన్ షార్ట్లో వీడియో పెట్టుకుని మైక్ ఆన్ చేసుకుంటా. నేను అక్కడ ఇన్ షార్ట్లో మైక్ ఆన్ చేసుకుని ఓకే 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 చెప్పేసుకుంటా. నాని అయితే ఆ ఎఫెక్ట్స్ విఎన్లో ఇలా తిరిగేస్తాడు అలా తిరిగేస్తారు. నాకు కూడా ఎడిటింగ్ అవి అంత రావు. సో అయితే మాకు తెలిసిన పింకీ ఎప్పుడు అంటే సమంతా ఐ లవ్ యూ ఇది మాత్రం బాగా ఎవరికి అమ్మ ఇంత అరుస్తుంది డైలాగ్ తో. అలాగే మాకు ఒక ఇన్స్టా సరిగ్గా లేదు, యూట్యూబ్ లేదు, అంటే తను ఒక సమంత ఫ్యాన్ అని తెలుసు కానీ పింకీ ఎవరికి తెలియదు. ఆ వీడియో మీ మీమాన్ చేసి పెడితే నిన్ను పక్కన ఉంటే నిన్ను కూడా మర్చిపోయింది అక్కడ కదా చెప్పానా. నాకు ఇష్టం సమంత అంటే కాలేజీలో ఒక డైలాగ్ ఎలా చెప్పావు మా గుండెల్లో ఇలా నిలిచావు. రఘు కాలేజ్ లో నిన్ను చూసిందే కాక నీ కోసం పిచ్చెక్కి వచ్చాను. అమ్మాయిని నేనే ఇలా ఉంటే అబ్బాయిలు ఇంకెంత అయిపోతారు. సమంత ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడవా, ఐ లవ్ యూ. ఒకే ఒక్క పిక్చర్ మీతో తీసుకోవాలి ప్లీజ్ సమంత. డైలాగ్ ప్రిపేర్ అయ్యి వచ్చావు అప్పటికప్పుడు స్పాట్ గా అంటే? లేదు, యాక్చువల్లీ నేను ఒక డైలాగ్ రాసుకున్నా తను మా కాలేజ్ వచ్చినప్పుడు చెప్దామని అనుకున్నది. కానీ తెలిసిందే కదా సిఎస్సి అంటేనే చిన్న పిల్లల్లా చూస్తారు. సో క్రౌడ్ అంతా వెళ్ళిన తర్వాత మమ్మల్ని పంపించారు. నాకు చాలా నేను వెనకాతలు ఉన్నా అంటే దగ్గరే ఉన్నా కానీ ఆ స్టేజ్ మీదకి మనల్ని ఎలా చేరు కదా. ఇప్పుడంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కి సెలబ్రిటీస్ ని మీట్ అయ్యే ఛాన్సెస్ కల్పిస్తున్నారు. అప్పుడు మేము జస్ట్ నార్మల్ కాలేజ్ స్టూడెంట్స్ అంతే. సో మనం సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళలేము కదా. సో అంటే మాకు ముందే చెప్పారు ఎవరైనా స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడాలి అనుకుంటే జాను మూవీ కోసం మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యి స్టేజ్ మీద మాట్లాడచ్చు అని. నేను ఆ డైలాగ్ ప్రిపేర్ అయ్యా రాసుకున్నా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఛాన్స్ రాలా. అండ్ నా ఫ్రెండ్స్ కొంతమంది మేము సమంతాతో పిక్ తీసుకున్నామని చెప్పి నా ముందు వాట్సాప్ స్టేటస్ పెడితే ఎలా అన్నా తీసుకోవాలి అని చెప్పి నేను ఇంక వెళ్ళి ఇంక రచ్చ చేసేసి మొత్తానికి తెలియని విషయం ఏంటంటే మేము ఆ వీడియోని మా సుమన్ టీవీ ఫేస్బుక్ ఇన్స్టాలో కూడా మేము వేసాం. అది మేబీ మీరు చూసుకోలేదేమో, చూడలేదు. సో మిమ్మల్ని ఫస్ట్ టైం ఇంటర్వ్యూ వచ్చేటప్పుడే నేను ఇవన్నీ చూస్తాను ఆల్రెడీ. అప్పుడు మిస్ అయ్యాను, ఇప్పుడు అడిగాను. అప్పుడే అది పడిన వెంటనే ఆవిడ షేరింగ్ దగ్గరది కూడా మేము ఆ ఇమేజ్ కూడా వేసాం. సమంత మార్నింగ్ 8:15 షేర్ చేసిన ఇమేజ్ కూడా మీ దగ్గర మిస్ అయినా మీరు ఇలా గూగుల్లో యూట్యూబ్లో వెతికితే ఉంటుంది. మొత్తానికి అయితే క్యూట్ కపుల్, ఒకవైపు చదువుకుంటున్నారు, ఇంకోవైపు రీల్స్ చేస్తున్నారు, ఇంకోవైపు వ్లాగ్స్ చేస్తున్నారు. ద హార్డ్ వర్క్ బట్ ఎంతో మందికి యూత్కి కపుల్స్కి మంచి ఇన్స్పిరేషన్ చేశారు. అంటే మనం కూడా చదువుకోవచ్చు, మనం కూడా ఇలా చేయొచ్చు, ఇంత అండర్స్టాండింగ్తో ఉండొచ్చు గొడవ లేకుండా. సో మా తరపు నుంచే కాదు, ఎక్స్పెషల్లీ మా సుమన్ టీవీ తరపు నుంచి అండ్ మిమ్మల్ని ప్రేమించే మీ అభిమానులందరి తరపు నుంచి ఎప్పుడు ఎప్పటికీ ఫర్ ఎవర్గా ఇలాగే కలిసి ఇంతే క్యూట్ కపుల్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. మీ కెరియర్ బాగుండాలి, బాగా చదువుకోవాలి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఎంతోమందికి ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. All the very best. Thank you, Akka. Thank you.